ప్రస్తుతం మనతో పాటు బిగ్ బాస్ అఖిల్ ఉన్నారు, అలాగే 4 ఏళ్ల చిన్నారి పాప. అందరికీ తెలిసిందే ఆ ఇష్యూకి సంబంధించి ఇవాళ తెలియని వాళ్ళు అంటూ లేరు అంటే అతిశయోక్తి కాదు. ఆ పాప తల్లి కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే నాకు తెలిసి సెలబ్రిటీస్ అంతా చాలా బిజీగా ఉంటారు, అఫ్కోర్స్ అందరూ బిజీగానే ఉంటారు, బట్ ఈ విషయం చూడగానే తెలియగానే ఫస్ట్ స్పందించినటువంటి వ్యక్తి అఖిల్ గారు తన వీడియో రూపంలో ముందుకొచ్చి న్యాయం జరగాలి పాపకని స్పందించారు ఆయన. అందుకోసమే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన స్పందన ఏంటో, ఇంకా ఏం జరిగితే బాగుంటుందని ఆయన అనుకుంటున్నారో, ఇండస్ట్రీ నుంచి ఇంకా కొంత సపోర్ట్ రావాల్సిన అవసరం ఉందా లేదా, ఇవన్నీ విషయాల్లో ఆయన ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. నమస్తే అండి అఖిల్ గారు. నమస్తే అండి. మీకు కూడా నమస్తే అండి. యా అఖిల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే హట్స్ ఆఫ్ అండి. చూడగానే స్పందించి అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి మీరు ముందుకు వచ్చి స్పందించారు చూడండి, నాకు బాగా అనిపించింది అండి. అందుకే మీకు కాల్ చేశాను నేను. వాళ్ళని కలవాలి అని అడిగారు మీరు, బయట కలిసేటువంటి పరిస్థితులు లేవు, ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర సిచ్యుయేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. అది నేను చెప్పగానే మీరు ఓకే అని ఆఫీస్కి వచ్చినప్పుడు చెప్తానండి అన్నాను. అలాగే వచ్చారు వాళ్ళు కలవడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా ఈ ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే మనందరం బయటికి రావాలి, అందరం స్పందించాలి, అందరం పోరాడాలి. అవునంటారా కాదంటారా? అవును. యాక్చువల్లీ వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ నేను ఒక్కడనే కాదండి, అంటే చాలామంది దీన్ని చూస్తున్నారు, కానీ ఐ థింక్ సో రియాక్ట్ అయితే కూడా చాలా బాగుంటుంది. అంటే ఇవాళ నేను రియాక్ట్ అయ్యా, ఇంకా పెద్ద పెద్ద స్టార్స్ ఇంకా రియాక్ట్ అయితే ఐ థింక్ సో ఈ కేసు మీద ఎక్కువ ఫోకస్ పడుతుంది, అంటే ప్రెషర్ పడుతుంది. అలాంటిది ఎవరు రియాక్ట్ కాకపోతే దీన్ని లైట్గా ఒక నార్మల్ దొంగతనమో ఏదో లేకపోతే ఎవరైనా మర్డర్ చేసిన కేసులు ఎలా అయితే వెళ్ళా క్లోజ్ అయిపోతుంటాయో అలా దీన్ని కూడా క్లోజ్ చేసేస్తారు రేపు వెళ్ళండి. వెన్ ఐ హర్డ్ అబౌట్ దిస్ సుమన్ టీవీలో నేను ఈ న్యూస్ చూసినప్పుడు ఐ ఫెల్ టెరబుల్, ఎందుకంటే మా ఇంట్లో కూడా ఒక చిన్న పాప ఉంది. సో అంటే ఐ కుడెంట్ ఈవెన్ ఇమాజిన్, అంటే పాప చిన్న పాప 4 ఇయర్స్ పాప, అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఎలాంటిది ఎదురుపడ్డదో, అంటే వాడికి కూడా అలాంటి థాట్స్ ఎలా వచ్చాయో, వాడికి కూడా ఒక చిన్న పాప ఉందంట. అవును. సో ఐ వాజ్ షాక్, అంటే ఇంట్లో వాడికి ఒక పాప ఉంది, వాడికి వేరే వాళ్ళ మీద కూడా ఎట్లా వెళ్తుంది, నాకు ఆ థాట్స్ కూడా అర్థం కాలేదు. అండ్ దీని మీద అంటే పనిష్మెంట్ కూడా చాలా సివియర్ తీసుకోవాలండి. అంటే పనిష్మెంట్ అంటే ఏదో ఒక 6 మంత్స్ జైలు శిక్షను, 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలా కాకుండా వాడిని చంపేస్తే బాగుంటుంది. అంటే దీనికి ఒకటే, అంటే బయట కంట్రీస్లో చేసేది తొందరగా వాళ్ళని చంపేయడం అయినా స్పీడ్ జస్టిస్ జరుగుతుంది, మన దగ్గర చాలా స్లో, చాలా స్లో. అంటే ఇయర్స్ అయిపోతుంటుంది, ఇప్పటికీ ఎన్నో కేసెస్ అలా జరిగాయి, ఢిల్లీలో జరిగాయి, చిన్న పాప మీద జరిగాయి, నిర్భయ వచ్చింది. సో అలాంటి కేసెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ పాప జరిగిన తర్వాత ఐ థింక్ సో దిస్ షుడ్ బి ది లాస్ట్ వన్. ఇంకా జరగద్దు. అంటే ఇవాళ ఈ పాపతో జరిగింది, రేపు ఇంకో పాప కూడా అవ్వచ్చు. అంటే మనకు తెలియదు స్కూల్లో ఎంతమందికి అవుతుందో కూడా మనకు తెలియదు. అండ్ వాళ్ళు ఫోటేజ్ అడిగితే కూడా ఫోటేజ్ చూపించట్లేరు. మెయిన్ థింగ్ ఏమైంది, ఎందుకు, అంటే ప్రిన్సిపల్ ఎంత హైడ్ ఎందుకు చేస్తుంది, వాడిని ఎందుకు వెనకలు వేసుకుని వస్తుంది, వాడు డ్రైవరే కదా, ఎందుకు అంత ఘనంగా వెనకలు ఎందుకు వేసుకుని వస్తుంది నాకు అర్థం కావట్లేదు. అయినా స్కూల్లో అసలు ఇలాంటి ఎక్స్పెక్ట్ చేస్తామండి అఖిల్ గారు. అంటే స్కూల్లో మెయిన్ థింగ్ నేర్పించేది ఏంటి, గుడ్ వైబ్స్, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనేది నేర్పించాలి. రైట్, అక్కడనే వెళ్తే అన్ని బ్యాడ్ టచ్లు అక్కడనే జరుగుతున్నప్పుడు ఇంకా స్కూల్కి ఎందుకు పంపిస్తాం? ఇప్పుడు మా ఇంట్లో కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్కూల్కి పంపించాలంటే భయపడుతున్నారు. అంటే ఒక స్ట్రేంజర్తో లేకపోతే మా అన్న వాళ్ళ ఫ్రెండ్తో ఎవరితోనో లేకపోతే ఒక పని అబ్బాయితో పంపించాలంటే కూడా స్కూల్కి భయం స్టార్ట్ అయిపోయింది. వాడు మంచోడే, వాడు మనం కూడా మంచిగానే ఉంటాడు ఆఫ్ కోర్స్. తర్వాత తెలియట్లేదు కదా, ఇప్పుడు ఈ డ్రైవర్ కూడా చూసిన వాళ్ళకి అందరికీ బాగానే కనబడి ఉండొచ్చు స్టార్టింగ్లో, తర్వాత వాడు వెనకలేం చేస్తుండే ఎవరు తెలుసు. కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు చూసేటోళ్ళంతా ఇట్లా మంచిగా కనబడుతున్న వాళ్ళంతా మంచోళ్ళు కాదు కదా, ఇట్లా నవ్వుతున్న మాత్రాన మంచోళ్ళు కాదు, లేకపోతే ఏదో మేము ముంగట నవ్వుతూ మంచిగా మాట్లాడుతున్న మాత్రాన మంచోళ్ళు కాదు. వాళ్ళ బిహేవియర్ అనేది ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో బయటపడుతుంది, ఒక చిన్న పిల్ల అది కూడా. అండ్ దీని గురించి ఐ థింక్ సో మనం ఇంకా కొంచెం కొట్లాడాలి గట్టిగా. అంటే ఇది నేను ఒక్కడనే కాదు, ఐ థింక్ సో చాలామంది ముందుకు రావాలి. అంటే మా ఇండస్ట్రీ నుంచి చాలామంది వస్తే ప్రెషర్, వెయిట్ అనేది ఎక్కువ పడుతుంది. నేను ఒక్కడిని మాట్లాడినందుకు ఒక కొంతమందికి చేరుండొచ్చు, కానీ నాలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడితే ఇంకా 1000 మందికి చేరుతుంది, 100,000 కోట్ల మందికి చేరుతుంది. కరెక్ట్. సో దీని గురించి మనం కొట్లాడాల్సిందే. అంటే దీని గురించి ఇట్లా జస్ట్గా వదిలేయాల్సిందే. వాళ్ళు మాట్లాడుతుంటే నాకే ఎలానో అనిపించింది, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతుంటే, వాళ్ళ డాడీతో ఇంతకుముందు నేను బయట మాట్లాడుతున్నప్పుడు కూడా నేను అసలు చూడలేకపోయా, పాపం ఏడ్చేస్తున్నాడు కంటిన్యూగా. చిన్న పాప అండి, చిన్న పాప అపురూపంగా పెంచుకుంటున్నారు ఆ పిల్లల్ని, ఎట్లా అనిపిస్తుంది అసలు?
ఆ పాపకి ఏం కూడా తెలివి ఉండదు. ఏం తెలియదండి పాపం, ఏం తెలుస్తుంది నాలుగేళ్ల పిల్లకి, వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ ఏది తెలియదు. ఏమండి చెప్పండి, అఖిల్ గారు ముందుకొచ్చి స్పందించి తన ఒపీనియన్ చెప్తున్నారు, ఇంకా అందరు ముందుకు రావాలి, కఠినమైన శిక్షలు పడాలి వాళ్ళకి, ఇంకొకసారి రిపీట్ కావద్దు ఇలాంటి ఇన్సిడెంట్ అంటున్నారు. చాలా థ్యాంక్స్ సార్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకొని ముందుకొచ్చారు. అలాగే ఇందాక సార్ చెప్పినట్టుగా ఫాస్ట్ జస్టిస్ కావాలన్నా చూడండి, దానికోసమే నేను పోరాడుతున్నాను. స్పీడీ జస్టిస్, స్పీడ్ జస్టిస్, ఎస్. ఎంత అవుట్ ఆఫ్ కంట్రీస్లో, అన్ని కంట్రీస్లోనే చాలా ఫాస్ట్గా ఉంది, మన ఇండియాలోనే ఇంకా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వస్తున్నాయి ఉన్నాయి, కానీ ఇది స్టాప్ అవ్వట్లేదు. సో ఈ దీని నుంచి అయినా సరే స్టాప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ ఇంటర్వ్యూ నేను సుమన్ టీవీలోనే ఇచ్చాను, అండ్ సక్సెస్ అయిన తర్వాత కూడా మళ్ళీ నేను సుమన్ టీవీలో ఇవ్వాలనుకుంటున్నాను. వాటి చావాలి. అలాగే పోలీస్ వాళ్ళు హెల్ప్ చేయాలి, మీడియా హెల్ప్ చేయాలి, లాయర్స్ హెల్ప్ చేయాలి, డాక్టర్స్ హెల్ప్ చేయాలి, పేరెంట్స్ హెల్ప్ చేయాలి, ప్రజలు మీరు అందరూ హెల్ప్ చేయాలి. వాళ్ళ అమ్మ ఆ పాపని ఇంత చిన్న పాపని బయటకు తీసేసుకొచ్చిందని ప్లీజ్ అలా మాట్లాడకండి. వాడు తప్పు చేశాడు, వాడు చచ్చిపోవాలి. నా బాధ అదే, నా పిల్లల మీద వాడు చేసే హక్కు ఎవరిచ్చాడు? ఎందుకు స్కూల్లో కూడా సెక్యూరిటీ లేకపోతే ఇంకెందుకు మేడం? మనం ఇంట్లోనే కూర్చోబెట్టుకుందాము. ఇంకెందుకు? ఒకటే అడుగుతాను, ప్రెగ్నెన్సీలో ఆడపిల్లలు పుడితే అబార్షన్ చేయించేస్తున్నారని చెప్పేసి ఒక రూల్ పెట్టారు చట్టాన్ని. మరి అదే ఆడపిల్లలకి అంటున్నాం కదా, మరి ఇలాంటి వాడు ఇలా చేసినప్పుడు వాడిని కూడా చంపేయాలి కదా. ఈ కొత్త రూల్, కొత్త చట్టం తీసుకురండి. ఇలా పసిపిల్లల్ని కూడా ఇది చేసేస్తే ఇంకెందుకు కనడం మానేద్దాం? ఆడపిల్లలకి అనకుండా ఉంటే అయిపోతుంది కదా ఈ బాధ, ఇంకొక తల్లిదండ్రులకి రావద్దు కదా. అసలు పిల్లలు స్కూల్లో చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఆడుకొని చక్కగా చదువుకొని హాయిగా ఉండాల్సిన పిల్లలు ఇలాంటి మెంటల్ స్ట్రెస్కి ఎందుకు గురి అవ్వాలి? వాళ్ళు ఏం తప్పు చేశారు? పసిపిల్లలు ఏం చేశారు మేడం? చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం, వాళ్ళ ఇంట్లో ఉంటారు. వాడికి ఒక పాప ఉంది కదా, వాడు అర్థవద్దు. దా మిగిలిన పిల్లల్ని నేను చేయడం ఏంటి? అది కూడా అసలు మాకైతే అవ్వట్లేదు. అసలు ఎందుకు ఇంకా స్పీడ్గా అవ్వట్లేదు ఏంటి? అసలు ఆమె వెనకాల ఎంతమంది ఉన్నారు? ఎక్కడ ఇది అవుతుందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇలా మాట్లాడుతున్నారు అంటే బయట పబ్లిక్ చెప్తున్నారు చిన్నపిల్లని ఎందుకు ముందుకు తెచ్చారు, ఎందుకు మాట్లాడుతున్నారు దీని గురించి కొంతమంది. ఇప్పుడు తేకపోయి ఉంటే ఎవరికి తెలియకపోతుండే, రేపెల్లుండి మా పిల్లలు కూడా వెళ్తుండే అవుతుండే, మేము కూడా అంటే సైలెంట్గా ఉండమంటున్నారు బేసికలీ. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరేమో నాకు తెలిసిన వరకు, వాళ్ళకి ఆ వాల్యూ తెలియట్లేదు. సో సొంత పిల్లలు వాళ్ళు ముందుకు వస్తున్నారు అంటే వేరే పిల్లల్ని కాపాడదామని చెప్పి వస్తున్నారు కదా, వాళ్ళ పిల్లల కోసం. ఎగ్జాక్ట్లీ, జస్టిస్ కోసం వస్తున్నారు, అండ్ ఎదుటి పీపుల్ని కూడా వాళ్ళు కాపాడడానికి వస్తున్నారు. అంటే ఇంకోసారి వేరే వాళ్ళకి రిపీట్ అవ్వద్దు అని చెప్పి వస్తున్నారు. సో దాంట్లో ఏముంది, దీనికి కూడా ప్రతి దానికి అబ్జెక్షనే కొంతమంది వినాలి. ఏది చేసినా ఇది చేసినా తప్పే అంటారు, నువ్వు రైట్ చేసినా తప్పే అంటారు. సో మనం దాంట్లో పట్టించుకోకండి దాని గురించి అసలు. అంటే మీరు చేసేది, ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు కానీ పేరెంట్స్ రావట్లేదు, పిల్లల్ని దాచిపెట్టేస్తున్నారు. ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగిపోయి ఆ పిల్లలు చనిపోతే అప్పుడు ఏంటి, ఎవరు లాస్ అవుతారు? పేరెంట్స్. అవునా? ఇంతటితో ఇంకా ఆపండి, ఇలాంటివన్నీ ఆపండి ప్లీజ్. దయచేసి ఇంకా ఫాస్ట్గా చట్టం, న్యూ చట్టం రావాలి. ఎవడైతే ఇలా చేశాడో వాడు చచ్చిపోవాలి. వాడికి ఉరి శిక్ష కానీ ఇంకేదైనా కొత్తగా మంచి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. ఎట్లా అండి, అసలు ముందుకొస్తే ఒక తప్పు, ముందుకు రాకపోతే ఎంత లాస్ అవుతారు పేరెంట్స్ కావచ్చు, ఇంకా మిగతా పిల్లలు కావచ్చు, లేదా తన పిల్లలే కావచ్చు, ఎంత లాస్ అవుతారనే బాధ తనది. ముందుకొస్తే ఇట్లా మాట్లాడతారు, సమాజం అండి. అసలు సిగ్గుపడుతున్నారు అంటే షేమ్, వాళ్ళే షేమ్ఫుల్ ఫీల్ అవుతున్నారు. అంటే మా పిల్లల్ని తెస్తే సొసైటీ ఏం మాట్లాడుకుంటుంది, మా రిలేటివ్స్ ఏం మాట్లాడుకుంటారు. ఇప్పుడు జరిగిన తర్వాత కూడా పిల్ల ఆ పిల్లని కాపాడుకుంటూ వస్తే, ఒకరోజు పెద్దగా అయిన తర్వాత మీరు ఏం చేస్తారు? దానికి జస్టిస్ ఏంటి? దాని తర్వాత మళ్ళీ ఇవే జరుగుతూ వస్తున్నాయి. పోరాడేవాని కూడా అడుగుతారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకు బతికున్నాడు? డైరెక్ట్ అలానే అడుగుతారు. అంటే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అన్నీ మాకు ఇప్పుడు కూడా గుర్తుంటాయి. ఇప్పుడు నేను ఈ స్టేజ్ ఉన్నానంటే నాకు చిన్నప్పుడు ఏం జరిగినాయి కూడా నాకు గుర్తున్నాయి. ఎందుకు గుర్తుంది? ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్ని వాళ్ళు ఫర్దర్ పెద్దగా అయిన తర్వాత, ఒక స్ట్రాంగ్ గర్ల్ అయిన తర్వాత డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తుంది, ఏం చేశారు? ఇప్పుడు ఇలా ముందుకు దేకపోయి ఉంటే తెలియదు ఎప్పటికీ. ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో దయచేసి లైక్ యూనో ముందుకు రావద్దు, ఎందుకు వస్తున్నారు ఒక ఆడపిల్ల అని చెప్పి, ఆడపిల్ల అనుకుంటూ వస్తారు ఏంటంటే, జస్టిస్ కోసం కొట్లాడుతున్నారు వీళ్ళు. ఇంకోసారి రిపీట్ అవ్వద్దు ఒక ఆడపిల్లకని చెప్పి కొట్లాడుతున్నారు.
సో దాంట్లో తప్పేం లేదు నాకు తెలిసిన వాళ్ళు. అసలు సభ్య సమాజం మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయంలో వాళ్ళు ముందుకొస్తే మళ్ళీ ఇంకా ఇష్టానికి మాట్లాడడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా తలనొప్పి తన దాకా వస్తే అర్థమవుతుంది బాధ, అది వాళ్ళు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. అదే కదా, పట్టించుకోకండి, అస్సలు పట్టించుకోవద్దు. మీరు ధైర్యంగా ముందుకొచ్చారు, మీ ఒక్క పాపకు న్యాయం జరగాలని, అట్ ది సేమ్ టైం మరొకరికి అన్యాయం జరగకూడదు అని ముందుకొచ్చారు. మీరు తప్పు చేశారండి, శిక్ష ఎస్ కరెక్ట్, అదే నా పోరాటం. ఇంకొక 10 మంది ఇంకో ఇప్పుడు వాడిని వదిలేస్తే ఇంకా అసలు అలా వదిలేస్తే మనకు తెలిసేదే కాదు, తెలిసేది కాదు తర్వాత ఇంకెంతమందిని చేసేవాడు. వీళ్ళు చెప్పకుండా వాడు కూడా చేసేది ఎందుకు చేస్తున్నాడు అంటే ఇలా అంటే కొంతమంది పేరెంట్స్ ఉన్నారు చేసినా కూడా బయటికి రారు, పట్టించుకోరు, పట్టించుకోరు అని కాబట్టి వాడు చేస్తారు ఆ ధైర్యంతో. ఆ ధైర్యంతో వీళ్ళు ముందుకొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి వాడికి భయం స్టార్ట్ అయింది. ఇంకా చాలా మంది స్టార్ట్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అవుతుంది. ఇలా ముందుకు రాకపోతే ఎలా తెలుస్తుంది అంటే అయ్యేది అయితేనే ఉంటుంది. ఇంకా అంటే ఇంక ఎన్ని స్కూల్స్లో ఇలాంటి వాడు ఉన్నాడో అది ఒకసారి గమనించాలి. ఎంతోమంది అసలు బయటికి రావట్లేదు ఎందుకు? అండ్ గవర్నమెంట్ ఇంకొక రూల్ కూడా పెట్టాలంటే ఇంత డొనేషన్లు తీసుకున్నప్పుడు మినిమం ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో కెమెరా ఉండాల్సిందే, సీసీ కెమెరా ఉండాలి, యాక్సెస్ పేరెంట్స్కి ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ, పేరెంట్స్ చూస్తూ ఉండొచ్చు, వాళ్ళకి ఆ యాక్సెస్ కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు దాంట్లో. ఎడ్యుకేషనే కదా, పేరెంట్స్ చూస్తుంటారు మా పిల్లలు మంచిగా ఉన్నారా లేదా అని. అంతే కదా, చదువుతున్నారా లేదా. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయితే డెఫినెట్లీ కావాలి, కరెక్ట్. ఎందుకంటే రేపెల్లుండి పిల్లల్ని పంపించడానికి చాలా భయపడుతున్నారు లిటరల్లీ. అంటే స్కూల్కి పంపించాలంటే భయం అంటే ఇంకా ఎక్కడ పంపిస్తాం బయటికి? ఇండస్ట్రీ నుంచి అందరూ సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని వినిపిస్తుందండి అందరి దగ్గర నుంచి కూడా. ఎందుకంటే మీరంతా సెలబ్రిటీసు, మీకు చాలామంది అభిమానులు ఉంటారు. అభిమానులు అందరూ కదిలి వచ్చారనుకోండి, ఇలాంటివి పెద్ద విషయం కాదు శిక్షలు పడేందుకు. నేను కూడా అదే అనుకుంటున్నాను అండి. అంటే మినిమం ఒక గట్టి ర్యాలీ చేస్తే చాలా బాగుంటుంది దీని గురించి. అంటే ఎన్ని వేరే వేరే దానికి ఏదో దానికి ర్యాలీస్ జరుగుతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్కి ర్యాలీ జరగాలి. అండ్ సీఎం సార్ కూడా ముందుకొచ్చి దీని గురించి మాట్లాడాలి. అండ్ నాకు అనిపించింది అంటే సెలబ్రిటీస్ అందరు కలిసి ఒక పెద్ద ర్యాలీ తీస్తే దీని గురించి స్పెషల్గా అవేర్నెస్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు వేరే కొన్ని టాపిక్స్, వేరే వేరే టాపిక్స్ మీద చాలా ర్యాలీస్ జరుగుతూనే ఉన్నాయి, ప్రతిరోజు చూస్తున్నాం. ఇప్పుడు ఈ పాపకి ఏం కాలేదు కాబట్టి చనిపోయినప్పుడు వేరే వాళ్ళు చనిపోయినప్పుడు ర్యాలీ జరిగాయి బయట స్టేట్స్లో. ఇప్పుడు పాపకి ఏం కాలేదు, సేఫ్గా ఉంది. కానీ ర్యాలీ తీయడానికి కొంతమంది ఏంటంటే పాపకి ఏం కాలేదు కదా అని మాట్లాడుతున్నారు. కానీ చాలా పెద్ద భారీ ఇన్సిడెంటే జరిగింది, భారీ నష్టం జరిగింది. సో మనం ముందుకు రావాలి, ఈ ర్యాలీని చాలా అంటే తీసి ఇది సీఎం సార్ రీచ్ అయ్యే వరకు మనం దీని గురించి జస్టిస్ చేయాలి, ఫైట్ చేయాలి దీని గురించి. అండ్ నేనైతే ముందుకు వస్తున్నానండి, నేనైతే చేయాలనుకుంటున్నాను డెఫినెట్గా, బికాజ్ మా ఇంట్లో కూడా పాప ఉంది, ఐ నో హౌ ఇట్ ఫీల్స్. సో ఇది నెక్స్ట్ టైం ఎవరికి జరగకూడదు. సో దాని గురించి నేను ముందుకు వస్తున్నాను. ఐ విష్ అంటే నన్ను అభిమానించే వాళ్ళు వాళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ముందుకు వచ్చి దీని గురించి మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను. మేము సపోర్ట్ చేస్తాము, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు మనతోటి, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. డెఫినెట్గా మీ పాపకు జరిగిన అన్యాయానికి అవతల వాడికి శిక్ష పడాలి, పడే తీరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అఖిల్ గారు, మీరు కూడా ఇంత అగ్రెసివ్గా ముందుకొచ్చి ఒక మంచి కాజ్ కోసం మీ వంతు మద్దతు తెలుపుతున్నారు చూడండి, దానికి మరోసారి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళతో ఉందాం మనందరము, న్యాయం జరిగే వరకు మనందరం మన వంతుగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి ఒక సిటిజన్గా, గుడ్ సిటిజన్గా మనం కూడా, ఇండియన్ సిటిజన్గా మనం కూడా పోరాడదామండి. థ్యాంక్ యూ సో మచ్.